అంబటి రాంబాబు ఆయన డైరెక్ట్గానే చెప్పారు, నేను సంబరాల రాంబాబునే, అయితే ఏంటి సరదాగా ఉంటాను కాబట్టి నేను సంబరాల రాంబాబుని అవుతాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు. ముఖ్యంగా ఆ రోజు ఆ ఏరియా మొత్తం దిగ్బంధం చేసి ఆయన నృత్య ప్రదర్శనని అసలు ఎలా చూడాలంటారు. ఇప్పుడే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ 151 మందిలో ఎవరో కొంతమందే కానీ కొంచెం డీసెంట్గా వ్యవహరిస్తుంది, మిగతా వాళ్ళందరూ వాళ్ళ పైత్యాలన్నీ కూడా ప్రకోపించిన పైత్యం ఉంది కదా, అదంతా కూడా జనాల మీద చూపించడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుంటున్నారు. అదొక పండగ అని లేదు, పబం అని లేదు, ఇంకోటి అని లేదు, ఇంకోటి అని లేదు, చావు అని లేదు, బతుకు అని లేదు, ఇంకోటి లేదు. ఎలాగైతే వాళ్ళకున్న దాన్ని పైత్యాన్ని మొత్తం ప్రదర్శించి జనాల మీద నెత్తిని రుద్దటం కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో ఈ అంబటి రాంబాబు అనేవాడు ఫస్ట్ నుంచి ఇదే బాపతం, అంటే ఫస్ట్ ఏదో సంజన అని చెప్పేసి కొన్ని రోజులు వచ్చింది, అరగంట గంట అని చెప్పేసి కొన్ని రోజులు. ఇదే విధంగా నిన్నటి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే చేశాడు, ఇట్లాగనే పోయి డాన్సులు చేయడం వాళ్ళతోటి అది ఇదే. అంటే అది కూడా శృతి మించకూడదు, చేయొచ్చు, తప్పు లేదు, సరదాగా వాళ్ళతో కాదు గదపచ్చు, అది బాగుంటుంది. కానీ ఇదేంటంటే తనేంటో సంబరాలు చేసుకోవటం కోసమే పుట్టినట్టు ఇరిగేషన్ అనే దాని గురించి మాట్లాడమంటే అతని దగ్గర ఇంత కూడా నాలెడ్జ్ లేదు, ఇంత కూడా మాట్లాడేంత సీన్ లేదు అతని దగ్గర. ఇరిగేషన్ గురించి మాట్లాడటం రాదు, కానీ ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడి ఇలాగా జనాల్లోకి ఎలా పోవాలి అంటే ఈ విధంగా చూసుకొని ఒక కామెడీ స్టార్ అయిపోయాడు అతను. ఒక మంత్రికి ఉండాల్సిన ఒక డిగ్నిటీ ఇవన్నీ లేవు అతని దగ్గర. ఒక చీఫ్గా బిహేవ్ చేయటం, సామాన్య మనలాంటి వాళ్ళు సామాన్యుల సంతోషం వచ్చినా మనం పట్టలేము, దుఃఖం వచ్చినా పట్టలేము, ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక అందరికీ కూడా ఆదర్శవంతమైన ఒక పెద్ద పదవిలో ఉన్నా నేను దాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఫర్దర్గా రేపు పొద్దున సీట్ వచ్చేలాగా ఫర్దర్గా జనాలు ఓట్లు వేసేలాగా నేను బిహేవ్ చేయాలనేది అతనికి లేకుండా అయిపోయింది. అతను ఇంకిత జ్ఞానవతి లేకుండా ఇంకా పైపెచ్చు నేను సంబరాలు రాంబాబుని సంబరాలు చేసుకోవడం కోసమే పుట్టాను అని చెప్పి అన్నాడు. అంత గతం చూసుకో, మనం గతంలో ఇలాగే సంబరాలు చేశాడా, ఇవాళ అధికారంలోకి వచ్చాక ఈ విధంగా సంబరాలు చేస్తాడు అంటే జనాల సొమ్మేగా ఆయన సొమ్మేమని ఖర్చు పెట్టి చేశాడా, ప్రజల సొమ్ముతోటి ఈ విధంగా సంబరాలు చేసుకోవటం అనేది వాళ్ళకే చెల్లింది కానీ ఇంకెవరికి చెల్లదు. అదైతే నేను చెప్పగలను. ఒక పక్కన అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి 38 రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నా సరే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి పేరుతోటి భారీ సెట్టింగులతోటి సంక్రాంతి సంబరాలు చేసుకుంటాను అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు. ఎవరెట్లా పోతే నాకేంటంటాడు ఆయన నేను ఒక ముఖ్యమంత్రిని, ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళు రేపొద్దున మళ్ళీ జగనన్నకి నేను ఓటేయాలి, జగనన్న గెలిపించుకోవాలి, ఒక ఛాన్స్ ఇచ్చాం రెండో ఛాన్స్ కూడా ఇద్దామనే ఆలోచన వాళ్ళకి రావాలి అని వచ్చేలాగా నేను పనిచేయాలని అతనికి లేదు. ఎంతసేపు ఎందుకంటే అతనికి ఈ ముఖ్యమంత్రి అనేది ఇంకా దక్కదు అనేది ఒకటి మాత్రం బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ సీఎం పదవి అనేది ఇక రాదు, ఫ్యూచర్లో రాదు, వన్ టైం సీఎంని కాబట్టి ఇప్పుడే ఎలాంటి ఉన్నా ఏదున్నా నేను ఈరోజే నేను ఈ అధికారంలో ఉండగానే ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను ఇవన్నీ అనుభవించాను, అనుభవించలేనన్నీ కూడాను. అంటే ఆయన సొంత ఖర్చులు కాదు కదా, జనాల మీద రేపొద్దున జనం మీద ఇప్పటికే బాదుడేసి ప్రాణాలు తీస్తున్నాడు, నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి, కొనుక్కునే తినే పరిస్థితిలో లేవు, పంటలు అలాంటివి చూసిన రైతులు గిట్టుబాటు ధరలు లేవు, మొన్న తడిచి ఆడబెడితే కనీసం కొనటానికి ఊళ్ళో మనుషులు రానివ్వట్ల, ధాన్యం తడిచిపోయిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఒక వ్యక్తిని రానివ్వట్లా ఊర్లోకి, అలాంటి పరిస్థితులు అందరూ కూడా అల్లూరి లక్ష్మణాన్ని ఏడుస్తుంటే ఇతనేంటి తిరుమల దాకా పోవటానికి పాపం కాళ్ళు లేవు చేతులు లేవు ఓపిక లేదు. అందువలన ఇంటి పక్కనే సెట్టింగ్ వేసుకొని ఒక పెద్ద భారీ సెట్టింగ్ సినిమాల్లో సెట్టింగ్ కనుక వేసుకొని ఇది ఆయన సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాడు. అది కూడాను ప్రసాదం పెడితే తినకుండా ఆయన టిష్యూ పేపర్లో జుట్టు పెట్టారు. అవన్నీ కూడా పబ్లిక్గా జనమందరూ చూసి ఎలాంటి సందేశం ఇస్తున్నావు, అలాంటప్పుడు రాకూడదు అసలు. ఇన్నిసార్లు కూడా పోలేదు కదా, భార్యాసమేతంగా పోలేదు కదా ఎక్కడికి కూడాను. అలాంటిది ఇవాళ ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇవాళ ఎందుకు పోవటం, ఆ టిష్యూలో పెట్టిన ప్రసాదాన్ని తినకుండా టిష్యూలో చుట్టి బయటపడేయటం, ఇవన్నీ కూడా ఒక అంటే ఇక ముందు ఇతను ఎందుకు ఎంచుకోకూడదు అనేది జనాలకు అర్థమయ్యే విధంగా ఒక్కొక్క చర్య చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి కూడా ఏది జరిగినాక దానిలో ఒక సందేశం ఇస్తున్నాడు, నన్ను ఎంచుకోకూడదు మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్లో అనేది. ఇకపోతే ఈ సెట్టింగ్లు అతనికైతే ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళు 5 రూపాయల బ్యాచ్ ఉన్నారు కదా, పేటీఎం బ్యాచ్,
వాళ్ళకంతా అబ్బో మహా ఓహో అంటారు. అన్ని సంబరాలు చేసుకొని భగవంతుడిని వెనక ఇట్లా వెంకటేశ్వర స్వామిని వెనక పెట్టుకొని వాళ్ళు ముందు కూర్చొని ఉన్నారు. అంటే కుర్చీలు ఆయనకు వీపు చూపిస్తా. మన మా హిందూ సాంప్రదాయంలో ఏ రోజు కూడాను వీపు చూపించాం భగవంతుడికి. గుడిలోకి వెళ్ళామంటే దర్శనం చేసుకుంటే పక్కగా నడుచుకుంటా వీపు చూపించకుండా బయటకు వస్తాం. అలాంటి పరిస్థితిలో వీళ్ళు అలా అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి. హిందూ సాంప్రదాయం అంటే వాళ్ళకి ఎంత అవహేళన, ఎంత నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇది అందరు ప్రజలు కూడా గమనిస్తున్నారు, అందరూ కూడా దీని గురించి చర్చ జరుపుకుంటున్నారు. ఇకపోతే సెట్టింగ్లు అంటారా, ఆ రోజు రాజమౌళిని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి బాబు గారు కొన్ని 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 ప్రత్యేకంగా ఉండాలని, అమరావతి అంటే అజరామరంగా నిలిచిపోయేది కాబట్టి కొంత ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని సెట్టింగులు చేసి ఆ విధంగా నిర్మాణాలు చేపట్టారు. ఆ రోజు ఎన్నో మాట్లాడారు. ఈ 5 రూపీస్ బ్యాచ్ ఒకటి ఉంది కదా వాళ్ళకి, జగనన్న వెనకమాల, ఆ బ్యాచ్ అంతా ఎంతో నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ఈ సెట్టింగ్లన్నీ కనిపించవా అని నేను అడుగుతున్నాను వాళ్ళందరినీ. ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ ఏమయ్యారు, ఈ రోజు మాట్లాడాలి కదా బయటకు వచ్చి. ఆ రోజు అది జనానికి ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవాళ ఇతను తనకు ఉపయోగపడేలాగా, తన ఇమేజ్ పెంపొందించుకునేలాగా, తనకు భవిష్యత్తులో ఇలాంటి ఇవాళంటివన్నీ లగ్జరీస్ నేను అనుభవించడేమో, ఇకపోతే రావేమో, అది ఇప్పుడే ఏదో చేసుకుందాం అన్న ఉద్దేశంతో చేసిన దానికి వ్యత్యాసం కనపట్టలేదా? నేను అదే అనుకుంటున్నాను. ఇక సీఎంను కాలేను నేను, ఎలాంటి పదవులు నేను పొందలేను కాబట్టి ఈ విధంగా తన కోరిక తీర్చుకుంటున్నాడు అంతే. ముఖ్యంగా చూస్తే కనుక పక్క రాష్ట్రాలు దావోస్లో బిజినెస్ సమ్మిట్ జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ ఏది అయితే వెళ్ళడం జరగలేదు. నిన్న కాక మొన్న ఎన్నికైనా రేవంత్ రెడ్డి అతని టీం దాదాపు 70 మందితో టీంతో వెళ్ళి అక్కడ వాళ్ళ స్టాల్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందువల్ల అంటారు, ఏపీ నుంచి ఒక్కళ్ళు కూడా వెళ్ళలేకపోయారంటారు. అసలు దావోస్ అంటేనే గత సంవత్సరం చూస్తేనేమో ఎందుకు వెళ్ళాలి అన్నట్టు గుడివాడ అమర్నాథ్ మాట్లాడటం, అక్కడ చలి పుట్టింది నీళ్ళ స్నానం చేయలేమంటాం ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ఎందుకు సిద్ధం లేదంటారు? అసలు వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే తీసుకురావాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎదురు వెళ్ళాలంటే డబ్బులు పెట్టాలి, ఆ డబ్బులు పెట్టడం ఇష్టం లేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చింది కూడా వీళ్ళ ఖాతాలోనే వేసుకుంటున్నారు కదా. రూపాయి ఇస్తే పావుల వాళ్ళ మోడీ ఖాతాలో వేస్తున్నారు, ముప్పావుల వీళ్ళ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ జరగవు. అసలు ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన అవసరం ఏంటి? 9 ఏళ్ళు తిప్పించారే, 9 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టి 3000 కిలోమీటర్ల ఎంతో నడిచాడు కదా. ఆ పాదయాత్రలు చేసి సంపాదించుకున్నాడు. మీరేం చేశారు? మీకు ఎందుకు తేవాలి, జనాలకు ఎందుకు తేవాలి అనేది అతనికి ఉంది. ఈ ప్రజలకు ఏం చేసే ఉద్దేశం అతనికి లేదు. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ని, ఎందుకంటే అతని కేసులన్నీ కూడా ఇవాళ నేను మళ్ళా గట్టిగా చెప్తున్నాను, అతని ఇవాళ అతను ఏదైనా ముందుకెళ్ళి ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి అంటే అతని కేసులన్నీ బయటకు వచ్చేస్తాయి. పోయి లోపల కూర్చో, 16 నెలలు అంతకుముందు గతంలో కూర్చున్నాడు కదా, అలాగే మళ్ళీ ఇప్పుడు జైల్లో కూర్చోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువలన ఇలాంటి వాటిని దడిచి ఇలా సంబరాలు చేసుకుంటారు వాళ్ళందరూ. ఎందుకంటే ఇక్కడ సీఎం ఓకే చెప్పడు కదా వాళ్ళందరికీ కూడా, మినిస్టర్లకు వీళ్ళందరికీ కూడా, గుడివాడ గుడ్డు అమర్నాథ్ గారికి కానీ వీళ్ళందరికి కూడా. అందుకని వాళ్ళు అలా ఏదో కవర్ చేసుకోవాలి కదా, మా సీఎం చేతకానాడు అని చెప్పలేక చెప్పినట్టుగా ఈ విధంగా చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే అంత పరిజ్ఞానము లేదు. సాంకేతికంగా వీళ్ళు ఏదైనా ఒక కంపెనీలు తెచ్చే ఉద్దేశం కానీ, అంత పరిజ్ఞానం కానీ, అంత చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళలో ఎవరూ లేరు. రేవంత్ అన్నంటే తెలంగాణకు ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఇప్పటిదాకా నష్టపోయి ఉంది తెలంగాణ సమాజం, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ మంత్రుల్ని అక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళారు. ఈయనకు అది లేదు, అంత అవసరము లేదు. ఇంకా 4 రోజులు, ఇంకా 2 నెలలు ఉంటే వెళ్ళిపోతాడు. అది ఆయనకు కూడా స్పష్టంగా తెలుసు. ఈ మాత్రం వెళ్ళేదానికి నేను ఎందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా చూస్తే నిన్న 17A మీద తీర్పు వచ్చిన మరుక్షణమే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు, చంద్రబాబుకు లైన్ క్లియర్ అయింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎల్లో మీడియా వాళ్ళు కానీ ఇన్నాళ్ళు చేసిన ప్రచారం అంతా పట్టాపంచలు అయింది, ఆయన జైలుకి వెళ్ళటం ఖాయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే అక్కడ తీర్పులో ఏమన్నా మేము లోపలేస్తున్నామని చెప్పారా చంద్రబాబు నాయుడు గారిని, లోపల పంపిస్తున్నామని చెప్పారా ఏంటి? ఆ సుధాకర్ రెడ్డి ఫస్ట్ నుంచి ఇదే ఒక జగన్మోహన్ పబ్లిక్గా చెప్పాడయ్యా, ఆయన ఒక అడ్వకేట్ అయి ఉండి కూడా ఆయన పబ్లిక్గా చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి విధేయుణ్ణి, నేను ఈ స్థాయికి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పేసి చెప్పాడు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే చెప్తాడు, కానీ అనుకూలంగా ఎలా చెప్తాడు? ఇంకా అక్కడేమి శిక్ష పడింది, లోపలికి వెళ్ళి జైల్లో కూర్చోబెడుతున్నారని అంటలే. ఎందుకంటే ఎలాంటి ఆధారం లేదు. ఆ 17A అనేది అదే కదా, ఎలాంటి ఆధారం లేదు, లేకుండా నన్ను జైల్లో వేశారు, దాన్ని ఏదో పరిష్కరించడానే కదా వేసింది ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలాంటప్పుడు ఈయన అడిషనల్ అడ్వకేటే, జనరల్ అడ్వకేటే ఎలా అయ్యాడో నాకు అర్థం కదా.
సుధాకర్ అని ఆయన. ఆయన ఏంటంటే ప్రతిదీ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు, వైసీపీ ప్రభుత్వమే పరిపాలించదు, రేపు ఇంకొక ప్రభుత్వం రావచ్చు, ఆ రోజు మన పరిస్థితి ఏంటనేది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే నేనేదో కక్షపూరితంగా చెప్పట్లా, ప్రతిదీ ఇలాగ ఒక రాష్ట్ర ఒక ప్రభుత్వానికే కొమ్ము కాయటం కాదు, న్యాయం ఎటువైపు న్యాయం ఎటువైపు ఉంటే అటు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని సరే తప్పు చేశాడు, నువ్వు అటువైపు ఉన్నావు, ఈయన జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నప్పుడు అంత బాహాటంగా ఒక పబ్లిక్గా ఒక పబ్లిక్ అయిన ఫిగరు ఒక పబ్లిక్ అడ్వకేట్ అయినప్పుడు అంత పబ్లిక్గా నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు, అక్కడే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇది చేస్తున్నాడు అనేది. అందువల్ల ఏంటంటే వాళ్ళ వ్యాఖ్యలన్నిటి కూడా పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడే తక్షణమే తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు లోపలేండి, కేసు వీగిపోయింది, సారీ శిక్ష పడింది అని చెప్పేసి అక్కడ ఎవరు చెప్పలేదు. విచారిస్తా అంటున్నారు, విచారించాలి కదా, అలా విచారించడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేకే కదా అన్ని రోజులు పట్టింది. గవర్నర్ సంతకం లేకుండానే ఆ రోజు అరెస్ట్ చేశారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని మనం ఎలాంటిది అనుకోవట్లేదు, అది వాళ్ళ అజ్ఞానం అనుకుంటున్నాను నేనైతే. సుధాకర్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కళ్ళు దీని గురించి 17A గురించి మాట్లాడుతూ ఆ బ్యాచ్ అంతా జైలుకేనని చెప్పేసి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానం అనేది లేదు, దాని గురించి అవగాహన లేక, 17A అనే దాని గురించి అవగాహన లేక ఇది చేస్తున్నారు. నేను ఒక పోస్ట్ చూశాను సోషల్ మీడియాలో, ఈ అడ్వకేట్స్ వీళ్ళకంటే కూడా పొలిటీషియన్స్ ఎంతో అడ్వాన్స్గా ఉన్నారు, ఈ న్యాయం వాళ్ళకి అనుకూలంగా అంటే అనుకూలంగా తప్పు చేసే కాదు, తప్పు చేయని దాన్ని ఎలా దాన్ని పరిష్కరించుకోవాలనే దాని మీద ఈ పొలిటీషియన్స్ చాలా అడ్వాన్స్గా ఉన్నారని చెప్పేసి నేను చదివాను. నా భలే గర్వం అనిపించింది, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కడు ఈ ఇంతకుముందు గతంలో మనకి ఒక లాయర్ చెప్తేనే మనకి విషయాలు తెలుస్తాయి, ఏం చేస్తే ఎలా అవుతుంది ఏంటి, ఒక మనకి ఏదో ఒక కేసు ఉంది దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి ఒక లాయర్ ఒక అడ్వకేట్ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇవాళ అలా కాదు, ఎవరికి వాళ్ళు గూగుల్లో చూసుకొని ఇంకో దానిలో ఇంకో బోల్డ్ ఈ సౌకర్యాలు వచ్చినాయి, ఇంటర్నెట్లో చూసుకొని దానికి ఏం జరిగితే ఏం చేస్తే ఏమవుతుంది అనేది తెలుసుకుంటున్నారు. కనీసం అది కూడా అతనికి ఆ జ్ఞానం కూడా అతనికి లేకుండా అలా మాట్లాడాడంటే అతనికి తెలివి తక్కువతనానికి నేను నవ్వాలనిపిస్తుంది నాకైతే అంతే.